ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కొన్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇందులో ఉందన్నమాట ఇక్కడ కొలువుల జాతర అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఇందులో ఉన్నటువంటి పూర్తి మ్యాటర్తో అవసరం లేకుండా ఒక ముఖ్యమైన పాయింట్ని అయితే తెలుసుకున్నాం ఇక్కడ పెరగనున్న పోస్టుల సంఖ్య అనేసి ఒక ముఖ్యమైన పాయింట్ అయితే ఉందన్నమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆ పెరగనున్న పోస్టుల్ని ఏ పద్ధతిలో భర్తీ చేయొచ్చు అనేసి పత్రికలో ఇచ్చారు అనేసి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయ పోస్టులకు తీవ్ర పోటీ అనేసి ఇచ్చారు ఇక్కడ ఈ న్యూస్ వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అయినప్పటికీ పెరగనున్న పో మరికొన్ని పోస్టులు అనేది ప్రతి ఒక్క జిల్లాకి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క జిల్లాకి వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని రకాల పోస్టులలో ఖాళీగా ఉన్నటువంటి వచ్చేసి అవి అన్ని టోటల్గా కలుపుకుంటే కన్నా పదహైదు వందల యాభై ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ పదహైదు వందల యాభై ఖాళీ పోస్టులకు గాను యాభై ఆరు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ ఇరవైవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు పరీక్షలు జరిగే విషయం అందరికీ తెలిసిందే కాకపోతే నెల్లూరు జిల్లాలో టోటల్గా ఎనభై నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షల్ని నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పెరగనున్న పోస్టుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ పెరగనున్న పోస్టుల సంఖ్య అనేది ఒక నెల్లూరు జిల్లాకి మాత్రమే కాకోకుండా మిగతా అన్ని జిల్లాలకు కూడా వర్తిస్తుంది అనమాట ప్రతి పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా పోస్టులను అయితే పెంచుతారు ఒక్క జిల్లాలో మాత్రమే పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన మ్యాటర్ ఏంటో చూద్దాం నోటిఫికేషన్ ఇచ్చేనాటికి పదహైదు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి ఇచ్చారు అంటే ఒక నెల్లూరు జిల్లాలో అయితే పదహైదు వందల యాభై ఖాళీ పోస్టులు ఉంటాయి మిగతా అన్ని జిల్లాలో కూడా ఒక జిల్లాలో ఒకగో ఫిగర్ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకోండి నోటిఫికేషన్ నాటికి పదహైదు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే పరీక్ష జరిగే నాటికి ఆరు నెలలు తేడా వచ్చింది ఈలోపు మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి వీటన్నింటినీ భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో పరీక్షలు జరిగి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగే నాటికి ఎన్ని ఖాళీలుంటే అన్నింటినీ భర్తీ చేయబోతున్నారు దీంతో పోస్టుల సంఖ్య మరింతగా పెరగనుంది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఈ పెరుగునున్న పోస్టుల సంఖ్య అనే దానికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి మరిన్ని పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట గతంలో కూడా గత కొద్ది కొద్ది రోజుల క్రితం వచ్చేసి ఈ ఉన్నటువంటి పోస్టులకి మరొక మూడు వేల పోస్టులను యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం అయితే ఉందన్నమాట ఆ మూడు వేల పోస్టులను ఇప్పటివరకు యాడ్ చేయలేదు కానీ ఆ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇందులో మ్యాటర్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష జరిగే నాటికి ఆరు నెలలు తేడా అంటే గన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పరీక్షలు జరిగినాటికి ఆరు నెలల పైగా తేడా వచ్చిందనమాట ఈలోపు మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి అంటే వివిధ కారణాలతో కొంతమంది ఉద్యోగాలని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరికొంతమందికి మంచి పోస్టు ఇంతకన్నా మంచి పోస్టులు రావడంతో ఈ పోస్టులను వదిలిపెట్టి పోవడం రకరకాల పద్ధతుల్లో చాలా వరకు ఈ ఆరు ఏడు నెలల్లో ఖాళీలు అయితే ఏర్పడ్డాయనమాట వీటన్నింటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఖాళీగా ఏర్పడినటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించి ప్రకటించిందనమాట ప్రభుత్వం దీంతో పరీక్షలు జరిగి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగే నాటికి ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటినీ భర్తీ చేయబోతున్నారు అనే సమాచారం అయితే ఉంది అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత కూడా ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో ఆ అన్ని పోస్టులను కూడా ఈ పరీక్షలు నిర్వహించినటువంటి అభ్యర్థులతోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఆ ఖాళీ పోస్టులన్నింటిని కూడా ఆ ఇంటర్వ్యూలు జరిగే నాటికి ఎన్ని ఖాళీలు ఉంటాయి కన్నా వాటన్నింటిని కూడా ఇదే పరీక్షలతోనే భర్తీ చేస్తారు ఎవరైతే ఈ పరీక్షలు రాసి ఉంటారో ఇదే అభ్యర్థులతోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సాక్షి దినపత్రికలో కావాలంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు సాక్షి దినపత్రికనైతే చూడొచ్చు అనమాట సెంటర్ పేజ్లో ఈ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి